కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం 75 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం మరియు అదే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి తమ ఐటీఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టీడీఎస్ ప్రతిపాదించారు. ఈపీఎఫ్ ఖాతాలో ఏడాదికి 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు పన్ను విధించాలని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నటువంటి 5 ఆదాయ పన్ను వివరాలు ఏంటో మన ఈ వీడియోలో చూద్దాం. 1, పిఎఫ్ పన్ను నియమాలు. 1, 2021 నుంచి ప్రావిడెంట్ ఫండ్కు ఏడాదికి 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్లో అధిక విలువ కలిగిన డిపాజిటర్లకు పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. ఈపీఎఫ్ కార్మికుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుందని, నెలకు 2 లక్షల కన్నా తక్కువ సంపాదించే ఏ వ్యక్తి అయినా ఈ ప్రతిపాదన వల్ల ప్రభావితం కాబోరని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. 2వ నియమం టీడీఎస్. ఎక్కువ మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో టీడీఎస్ లేదా టిసిఎస్ రేట్లు ప్రతిపాదించారు. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి టీడీఎస్ లేదా టీసీఎస్ల వద్ద అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయ పన్ను చట్టంలో 206 ఏబి, 206 సిసిఏను తీసుకొచ్చారు. 3వ నిబంధన సీనియర్ సిటిజన్లకు మినహాయింపు. 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్కు ఏడాదికి 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్లో అధిక విలువ కలిగినటువంటి డిపాజిటర్లకు పన్ను విధించేందుకు చర్య అని తెలిపింది. ఈపీఎఫ్ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా పెట్టుకుందని, నెలకు 2 లక్షల కన్నా తక్కువ సంపాదించే ఏ వ్యక్తి అయినా ఈ ప్రతిపాదన వల్ల ప్రభావితం కాబోరని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే 4వ నిబంధన ముందే నింపినటువంటి ఐటీఆర్ ఫారంలు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపినటువంటి ఐటీఆర్ ఫామ్లు జారీ చేస్తారు. పన్ను చెల్లింపుదారునికి ఈ విధానం సులభతరం చేయడానికి జీతం, ఆదాయం, పన్ను చెల్లింపులు, టీడీఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయ పన్ను ఫారంలో ముందే పూరించి ఉంటారు. రిటర్నులు దాఖలు మరింత సులభతరం చేయడానికి లిస్టెడ్ సెక్యూరిటీల నుంచి మూలధన లాభాల వివరాలు మరియు డివిడెంట్ ఆదాయం, బ్యాంకుల నుంచి వడ్డీ, పోస్ట్ ఆఫీసులు మొదలైన వాటి నుంచి ఉంటాయి. అలాగే రిటర్నుల దాఖలు చేయడానికి సులభతరం చేయడమే ఈ చర్య. 5వ నిబంధన ఎల్టీసీ. సెలవు ప్రయాణ రాయితీ బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని 2021 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్టీసీని పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయినటువంటి వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. Thanks for watching this video. Thank you.